వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శుభ దినాన, మరొక శ్రేష్టమైన దినాన, దేవుడు మనందరినీ ఆశీర్వదించి అనుగ్రహించిన మరొక శుభోదయాన. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నా. ప్రియమైన దేవుని సంతానంగా, దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా ఈ లోకంలో రక్షింపబడి పరిశుద్ధాత్మని ముద్ర వేయించుకొని ఆయన స్వాధీనంలో, ఆయన అధీనంలో, పరిశుద్ధాత్మని నింపుదలలో మీ జీవితాన్ని సాగిస్తూ ఉంటున్న ప్రతి దేవుని బిడ్డ, నీవు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో అనుదినము ఏదో ఒక పని చేయులాగున ఈ వర్తమానంలో దేవుడు ఆశీర్వదించి మీకు అందిస్తూ ఉంటుండగా ప్రతిదినం వీక్షించడానికి ప్రయత్నం చేయండి.
అలవాటు చేసుకోండి. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట ఎంతైనా విలువైనది. విన్న ప్రతి మాట మనసులో పెట్టుకోండి, తదనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మీలో చాలామంది అటు రీతిగా ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతున్నారని నమ్మి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, గత కొన్ని దినాలుగా ప్రార్థన 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 సంబంధమైన విషయాలు, ప్రార్థన మన జీవితానికి ఎంత అవసరమో, ప్రార్థన లేమి వలన కలుగుతున్న అనర్థాలేంటి, నష్టాలేంటి, ప్రార్థన జీవితంలో ఎదుగుదల వలన విశ్వాసికి ఆత్మ సంబంధమైన ఆత్మకు లేక ఆ వ్యక్తికి జరుగుతున్న పుష్టి ఏంటి, ఈ విషయాలు మనము నేర్చుకుంటూ ఉంటుండగా మన ప్రార్థనా జీవితం బలపడాలని, మన ప్రార్థనా జీవితం నిండైన జీవితంగా దేవునికి ఇష్టమైన జీవితంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. నిజమే, మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, మంచిదే. కానీ చాలాసార్లు ఆ ప్రార్థన దేవుడు ఆగ్రానించినట్లుగా, మనం వేసే ధూపం దేవుని సన్నిధికి చేరినట్లుగా చాలాసార్లు ఉండకపోవటానికి కారణం ఏమిటి అని అవును దేవుని గ్రంథంలో మనం బోధింపబడుతూ ఉంటున్నాం. పరిశుద్ధత కలిగిన వారమై దేవుని సన్నిధిలో కనపడాలని అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని దేవుడు మనకు తెలియజేసి ఉంటున్నాడు. ప్రిలారా, ప్రతిదీ ఆయన సన్నిధిలో ఒప్పుకోవటం అలవాటు చేసుకుందాం. ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా ఆయన సన్నిధిలో పరచటం నువ్వు అలవాటు చేసుకో. మనుషుల సహాయం వ్యర్థం, ఏ మనిషి నీకు సహాయం చేయడు. మనుషులకు నువ్వు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా దేవుని ముద్రలు లేకపోతే అది ఉపయోగం లేదు. రాజులు కూడా దేవుని మాట ప్రకారమే జీవించాలి, దేవుని మాట ప్రకారమే అవును వారు నడుచుకోవాలి. ఇది నాన్న ప్రార్థనను గురించిన మరో అమూల్యమైన సత్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అలాగే కొంతమంది ప్రియుల కొరకు, కొన్ని అవసరాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఒక పోరాటమని, ఎపఫ్రా వంటి పోరాట యోధులు మన మధ్య తయారు కావాలని, ప్రార్థనలో దేవునితో అవును అనుబంధం పెంచుకుంటూ, సంబంధం పెంచుకుంటూ, దేవునితో అంటుకట్టబడి ప్రార్థనలో అది పెట్టి దేవుని దగ్గర నుంచి సాధించుకోవాలి అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎపఫ్రా ఎంత చక్కగా ప్రార్థనలో పోరాడేవాడు, ఆ పేరు సంపాదించుకున్నాడు. నీ సంఘములో నీ ఒక ప్రార్థనా పరుడవేని ఆ పేరు నీకుందా, ఆ గుర్తింపు నీకుందా? ప్రతి ఒక్కళ్ళు అవును నీకు తమ విషయమే ప్రార్థన చేయమని నిన్ను అడుగుతూ ఉంటున్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి నీవు దేవుని మందిరానికి లేక దేవుని సన్నిధికి వెళుతూ ఉంటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని బిడ్డగా చలామణి అవుతూ ఉంటున్నావు? నువ్వు రక్షింపబడి తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది? మరి ఈ సంవత్సరాలన్నిటిలో నీ ప్రార్థనా జీవితం కొంచెమైనా ఎదిగినదా? కొంచెమైనా ఇతరుల కొరకు ప్రార్థనలో పోరాడే వ్యక్తిగా నీకు గుర్తింపును తెచ్చిపెట్టిందా? అలా కాని ఎడల పిల్లరా, ప్రార్థనలో పోరాటానికి నేడు తీర్మానం చేసుకో. కొన్ని సమస్యల కొరకు నువ్వు పోరాడాలి. మనం లోకంలో చాలా చూస్తూ ఉంటాం కదా, చాలా పోరాటాలు చూస్తూ ఉంటాం, ఎన్నో రకాల పోరాటాలు. అవన్నీ కూడా ఏదో ఒక సమస్యను అడ్రస్ చేస్తూ ఉంటాయి పిల్లర. ఏదో ఒక సమస్యను, ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటం చేస్తూ ఉంటున్నామని చెప్పి ఆ పోరాటం చేస్తున్న వ్యక్తులు చెబుతూ ఉంటారు, ఏదైనా కానీ. అలాగే మనం కూడా ప్రార్థనలో పోరాటం అంటే ఏదో ఒకటి లోటుగా ఉన్నది, దేవుని నుంచి నువ్వు పొందాలనుకున్నది, అది ఏ సమస్య అయినా కావచ్చు,
ఇతరులకు నీ సమస్యను తెలియచేశావు అని అంటే నీకు ఒక సమస్య ఉన్నది అని, అంతేనా? నీ పరిస్థితి ఇతరులకు వివరించేటప్పుడు, బలహీనతలు నువ్వు ఇతరులకు తెలియచేసేటప్పుడు దేవుని దృష్టిలో ఆయన నీకు బోధిస్తున్నది ఏంటి అంటే నీకు ఒక బలహీనత ఉన్నది, నీకు ఒక సమస్య వెంటాడుతూ ఉన్నదని. కానీ వాటిని అడ్రస్ల కొరకు నీవు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటున్నావు. అన్నిటికంటే ముందు నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రతి చిన్న సమస్య దేవుని సన్నిధిలో పెట్టండి, ప్రతి పెద్ద సమస్య దేవుని సన్నిధిలో పెట్టండి. ప్రేయర్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్. ప్రార్థనే ప్రియులారా, ప్రార్థనే. ఈ దినం లూకా సువార్త 18వ అధ్యాయం మనం చదువుకుంటున్నవన్నీ, మనం ధ్యానం చేస్తున్నవన్నీ మనం విన్నవే ప్రియులారా, కొత్తగా నేర్చుకుంటున్నవి ఏవీ లేవు. ఎన్నో సంవత్సరాల నుంచి చర్చిలకు వెళుతున్న మీరు, మీటింగులకు వెళుతున్న మీకు ఇవన్నీ కొత్తవి కానే కాదు. ఓ రకంగా చెప్పాలి అంటే ఇవన్నిటినీ మనం నెమరవేసుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడో విన్న వాటిని మరలా ఇప్పుడు వినటం ద్వారా వి రీకలెక్ట్ దోస్ థింగ్స్. లేక నువ్వు చదువుకున్న వాటిని మరలా మనం ధ్యానం చేయటం ద్వారా అవును మరొకసారి రీక్యాపిటలైజేషన్, మన మననానికి మరోసారి తెచ్చుకొని ఓ రకంగా మర్చిపోయినాం అని అనుకున్న వాటిని మరలా గుర్తు తెచ్చుకోవటం. ఏది కొత్తది లేదు ప్రియులారా. ప్రసంగి తన గ్రంథంలో అంటాడు కదా, ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఇంతకుముందు జరిగినవే, మునుపున్నవే. భూమి ఆకాశము క్రింద భూమి మీద ఏది కూడా క్రొత్తది లేదు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఈ ఫ్యాషన్ ఇప్పుడు మేము 70ల్లోనే పాటించామండి కదా, ఈ బెల్ బాటమ్ ప్యాంట్లు అప్పుడే ఉండేవండి, ఈ హిప్పీ గ్రాఫ్లు అప్పుడే ఉండేయండి, ఇప్పుడు కొత్తగా మీరు పెట్టడం ఏంటండి? ఆ ఓల్డే మరల రావటం కదా, రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా. ఇలా చాలామందికి అటు అనుభవాలు ఉండి ఉంటాయి. ఇది నాను కూడా దేవుని లేఖన, మనందరికీ తెలిసిన లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి జాగ్రత్తగా గమనించండి. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకే ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు అయిన ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. ప్రార్థన చేసుకుందా. మహిమగల తండ్రి, మహిమాన్వితుడా, మమ్మల్ని రక్షించుకున్నారు యేసు క్రీస్తు రక్తధారలలో, మా ప్రతి పాపమును కడిగివేసి మలినమైన మా బ్రతుకును శుద్ధి చేసి మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించి మీ రాజ్యానికి హక్కుదారులుగా మమ్మల్ని చేసి తండ్రి ఈ భూలోకంలో ఉండగానే పరసంబంధమైన ఆనందాన్ని అనుభవించే గొప్ప ధన్యతలో మీరు మమ్మల్ని పెట్టినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మరొక ఉదయకాల సమయాన తండ్రి మీ సన్నిధికి మేము చేరువచ్చాం. మరొక నూతన దినాన్ని మీరు దయచేసినందుకై స్తోత్రాలు. ఈ రీతిగా ఎన్ని నూతన దినాలు మీరు ఇస్తున్నారయ్యా, ఎన్ని ఫ్రెష్ డేస్ మీరు ఇస్తూ ఉంటున్నారు, ఎన్ని శుభోదయాలు మీరు మాకు అనుగ్రహిస్తూ ఉంటున్నారు, ఎన్ని మార్నింగ్స్ తండ్రి మంచివి, గుడ్ మార్నింగ్లు
తండ్రి మీరు ఇస్తూ ఉంటున్నారు. అవును ప్రభువా, మరి గతించిపోయిన వాటన్నిటిని మేము మరిచిపోయాం. కొన్నిసార్లు అయ్యా తండ్రి ప్రభువా, మీరు చేసిన మేళ్ళు కూడా మర్చిపోతూ ఉంటున్నా. అలా కాకుండా ఇదిగో ఈ ఉదయకాల సమయాన ప్రభువా ప్రత్యేకంగా తండ్రి మీరు అనుగ్రహించిన ఈ దినంకై మీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉంటున్నాం, చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి మీ కృప మాత్రమే అయ్యా మమ్మల్ని బ్రతికిస్తున్నది. మీ కృపను బట్టే మేము ఈ స్థితిలో ఉన్నాం. అది ఏ స్థితి అయినా అయ్యా తండ్రి అది కేవలం మీ కృప అని మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. మీ కృప లేనిదే ఒక్క క్షణం కూడా తండ్రి మేము నిలవలేము, మేము బ్రతకలేమయ్యా తండ్రి. ఇక ప్రాతకాల ప్రార్థన పోరాటం తండ్రి పరిచర్య అయ్యా తండ్రి ప్రభువా, మరే క్రిస్మస్ దినం వరకు ఇదిగో తండ్రి మేము ప్రతిదినం తండ్రి అనేకమైన సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా, అనేకమైన తండ్రి ప్రభువా వ్యక్తుల కొరకు తండ్రి మేము ప్రార్థిస్తూ ఉంటుండగా, తండ్రి అదిగో ప్రతి ఇంటి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటుండగా, అయా తండ్రి ప్రతి వ్యక్తి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటుండగా, మాలో తండ్రి ప్రార్థనాత్మను తండ్రి పరిశుద్ధాత్మని అయా తండ్రి క్రింద మేము ఉండి పరిశుద్ధాత్మను నింపుదల మేము కలిగి ఓ తండ్రి మేము ప్రార్థనా పరులుగా ప్రార్థనా పూర్ణులుగా ప్రత్యేకంగా ప్రార్థనలో పోరాడువారుగా తండ్రి మీరు మాకు తర్బీది ఇస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చాలాసార్లు మేము బయటికి కనపడాలి అన్నట్టుగా బయటికి తండ్రి ప్రభా మేము ఓ తండ్రి ఆ ప్రభా మీకు కనపడే రీతిలో తండ్రి మా పరిచర్య మేము చాలాసార్లు చూయిస్తూ ఉంటున్నాం, కానీ రహస్యములో ఓ తండ్రి మేము ఓడిపోతూ ఉంటున్నాం. రహస్యములో తండ్రి మీకు ఇష్టమైన రీతిలో కొన్నిసార్లు మేము బ్రతకలేకపోతూ ఉంటున్నాం. అవును ప్రభా, మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి. ఓ ప్రభా, మా ప్రతి జీవితం కూడా తండ్రి మీకు ఇష్టమైన రీతిలో ఉండులాగున సహాయం చేయండి. కొన్ని గంటలు మిసన్నిధిలో ప్రార్థన చేయటం, ఓ తండ్రి కొన్ని సమస్యల కొరకు తండ్రి ప్రభువా మిసన్నిధిలో గోజాడటం మాకు అలవాటు చేయండి తండ్రి. మా ప్రియులు ఎంతోమంది తండ్రి వీక్షిస్తుంటున్న వారిని ఓ తండ్రి మీరు తట్టి లేపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. మీ పరిచర్య కొరకై తండ్రి ప్రభువా వారిలో తండ్రి ప్రభువా జీలు పుట్టించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తమ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య కొరకు ఓ ప్రభువా ఈ వృద్ధాప్యంలోనైనా కొంత పని చేయలాగిన వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభువా కొంతమంది ఓ తండ్రి అన్ని అనుభవించి ఉంటున్నారు తండ్రి, కనీసం ఇప్పుడైనా మీ పని కొరకు తమను తాము అర్పించుకోవటానికి అయ్యా మీ పనిలో భాగస్థులు అవటానికి సహాయం చేయండి తండ్రి. ఓ ప్రభువా తమ అనుభవాన్నంతా తండ్రి ప్రభువా మీ పరిచర్యలో ఉపయోగించి ఓ తండ్రి కొంతమంది ఎవరుల కొరకు తండ్రి ప్రభువా వారు పరిచయలాగున కొన్ని కుటుంబాల కొరకు ప్రార్థించలాగున తండ్రి మీరు వారిని తయారు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎంతోమంది తండ్రి ప్రభువా ఉంటున్నారయ్యా తండ్రి, వారందరూ మీ పరిచర్యలో ఓ తండ్రి ప్రభువా ముందుకు సాగితే ఈ దేశం మారిపోతుంది తండ్రి. ఓ ప్రభువా మా రాష్ట్రం మారిపోతుంది తండ్రి, మా జిల్లా మారిపోతుంది అయ్యా. ఓ తండ్రి మేముంటున్న ఈ గ్రామం మారిపోతుంది తండ్రి. ఓ ప్రభువా మేముంటున్న ఈ ప్రదేశం మారిపోతూ ఉంటుంది. అవును ప్రభువా ప్రార్థనలో సాధించలేనిది ఏమీ లేదు, ప్రార్థనతో సాధించలేనిది ఏదీ లేదు. అవును మీ వాక్యం మేము చూస్తూ ఉంటున్నాం, లేఖనాలు పరిశోధిస్తూ ఉంటుండగా, లేఖనాలు ధ్యానిస్తూ ఉంటుండగా ఓ తండ్రి ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ఓ తండ్రి ప్రభు అనుభవాలు మేము చూస్తూ ఉంటున్నాం తండ్రి. ఓ నాన్న అయ్యా తండ్రి, ప్రార్థన 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 తండ్రి ప్రభు, మరి చిన్న ప్రార్థన ఓ తండ్రి ప్రభు ప్రపంచాన్ని కదిలించిన ప్రార్థనలు ఎన్నో ఉంటున్నాయి తండ్రి. సమస్యలను తండ్రి ప్రభు మరి తండ్రి దూరంగా పారవేసిన తండ్రి ప్రభు ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. ఓ ప్రభు ప్రార్థనతో మేము మా కుటుంబాలలో ఎన్నో సాధించుకున్నామయ్యా. అవును తండ్రి. ఓ ప్రభు మా బిడ్డల విషయంలో మేము మీ సన్నిధిలో ప్రార్థించగా మీరు విన్నారు తండ్రి. అవును తండ్రి, మా యొక్క వ్యక్తిగతంగా అనారోగ్యంగా ఉంటున్నప్పుడు హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు ఓ తండ్రి ప్రభు మరి తండ్రి భవిష్యత్తు శూన్యంగా ఉంటున్నప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఓ రేపు ఆపరేషన్ అన్నప్పుడు తండ్రి మీ సన్నిధిలో మేము ఏడ్చాం తండ్రి, తేడా వస్తే పరిస్థితి ఏంటో అని చెప్పి తండ్రి ప్రభు గోజాడాం. మా ప్రార్థనలు మీరు విన్నారయ్యా, మేము మర్చిపోకుండా ఓ తండ్రి అనేక మంది మా ప్రియులు వాటిని మర్చిపోకుండా తండ్రి ఓ ప్రభా మీకు కృతజ్ఞత కలిగిన వారై ఈ పరిచర్యలో మరింతగా సాగనట్లుగా సహాయం చేయండి. కొంతమందికి తండ్రి ప్రభా భయంకరమైన అనారోగ్యాలు వచ్చేటప్పుడు తండ్రి డెంగ్యూ జ్వరాలు తండ్రి ప్రభా క్యాన్సర్ వ్యాధులు ఓ తండ్రి ప్రభా మరి అదిగో కిడ్నీస్ ఫెయిల్యూర్స్ అయ్యా తండ్రి, హార్ట్ ఫెయిల్యూర్స్ ప్రభా మైండ్లో కండితలు
రకరకాల ఇబ్బందికర పరిస్థితులు అయ్యా తండ్రి వారి జీవితంలో మీరు ప్రవేశపెట్టారు. కానీ నేడు వారు సంతోషంగా ఆ గాయం మీరు మాన్పివేయగా, ఆ గాయాన్ని మీరు కట్టివేయగా ఇదిగో సంతోషంగా ఇంకా కూర్చుని ఉన్నారు తండ్రి. అవును ప్రభా, మీరిచ్చిన ఆయుష్యే నాన్న, మీరిచ్చిన ధన్యత తండ్రి అది. ఆనాడు వారు పెట్టిన మొర మీరు విన్నారు. ఆ కుటుంబాల మీ సన్నిధిలో ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు తండ్రి ప్రభా, అవును మీరు అదిగో చేత పట్టుకొని తండ్రి ప్రభా వాటికి విలువనిచ్చారు. ఇదిగో ఆయుష్ను పెంచి అనేక మంది మా ప్రియులు ఈ దినాన చూస్తున్న వాళ్ళలో అనేక మంది నాన్న తండ్రి అట్టి అనుభవం ఉన్నారు తండ్రి. ఓ వారితో మీరు ప్రత్యేకంగా మాట్లాడింది. ఓ ప్రభా, ఆ దినాన ఇదిగో నన్ను కనుక దేవుడు బ్రతికిస్తే దేవుని పరిచర్య కొరకు నన్ను నేను సమర్పించుకుంటాను, దేవుని పరిచర్య కొరకు నేను ఇదిగో ఎంతగానో మరి ముందుకు వెళ్తాను అని చెప్పి ఆనాడు పలికి ఉంటారు. కానీ ఈనాడు మర్చిపోయారయ్యా. వారితో మీరు ప్రత్యేకంగా మీరు మాట్లాడండి, వారిని మీరు దర్శించండి తండ్రి. నా బిడ్డకు బాగైతే ఇదిగో నేను ఇది చేస్తానని మొక్కుబళ్ళు చెల్లించుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ప్రభా, హార్ట్లో హోల్స్ ఉండి ఇదిగో ఆ బిడ్డలు బాగైతే ఈ బిడ్డను నీ ప్రతిష్ఠిస్తాను, నీ సేవకిస్తానని చెప్పి నా తల్లులు ఎంతోమంది మరిచిపోయి లోక సంబంధంగా పెంచడానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. ఆ తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి నాన్న. ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చబడినట్లుగా తండ్రి వారు ఓ ప్రభా తీసుకున్న నిర్ణయానికి తగినట్టుగా తండ్రి ముందుకు సాగునట్లుగా అయ్యా తండ్రి ప్రభువారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అవునయ్యా తండ్రి ప్రభువ, మేము అనేకమైన సార్లు మీకు మాట ఇస్తూ ఉంటున్నాం, తప్పిపోతూ ఉంటున్నాం. నీ సేవ చేస్తానని చెప్పి అయ్యా మాట ఇచ్చి పక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడండి ప్రభువ, వారితో మీరు మాట్లాడండి. మీ చేతిలో చేయి వేసి ఇదిగో నా దేవునికి నా జీవితం అంకితం చేస్తున్నానని పలికిన వాళ్ళు అనేక మంది పక్కకు వెళ్ళిపోయారయ్యా తండ్రి. అవును ఓ ప్రభువ, కొన్నిసార్లు ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను తండ్రి. మీకు ఎన్నోసార్లు మాట ఇచ్చాను ప్రభువ మీ పరిచర్య చేస్తానని, ఈ ఊపిరి ఉన్నంత వరకు మీ పరిచర్యలో నిలబడతానని చెప్పి మీతో వాగ్దానం చేశాను. మీ చేతిలో చేయి పెట్టి అనేక సార్లు తండ్రి ఓ ప్రభువ మీకు మాట ఇచ్చాను. కానీ పరిస్థితుల ప్రభావాలని తండ్రి ప్రభువ తట్టుకోలేక అనేక సార్లు ప్రభువ లోకంలోనికి అయ్యా తండ్రి ప్రభువ లోకంలో ఉంటున్న తండ్రి ప్రభువ ఓ తండ్రి బాధ్యతలు అన్న పేరుతో తప్పించుకొని తండ్రి ఓ ప్రభువ వాటిలో మునిగిపోతూ ఉంటున్నారు. మీకు ఇవ్వవలసినంత సమయాన్ని ఇవ్వలేని దౌర్భాగ్యుడిగా మిగిలిపోయానయ్యా ఓ తండ్రి. కనీసం ఈ కొద్ది దినాలైనా మీరు ఆయుష్ పెంచి ఇస్తూ ఉంటున్న ఈ కొన్ని దినాలైనా మీ పరిచర్య కొరకు నన్ను నేను అప్పగించుకోవటానికి సహాయించి చాలా తండ్రి ప్రభువ, మరి తండ్రి సమయాన్ని వ్యర్థం చేసుకున్నానయ్యా. ఈ జీవితంలో ఎంతో అమూల్యమైన సమయాన్ని మీకు ఇవ్వటంలో ఓడిపోయానయ్యా. అవును తండ్రి, మీరు నిలబెడితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నన్ను నిలబెడితే చేతులు కట్టుకుని మీ సన్నిధిలో తల వంచుకోవలసిన స్థితే, కానీ తల ఎత్తుకునే స్థితి నాలో లేదయ్యా తండ్రి. లేనేలేదు ప్రభువ, నీ కొరకు నేను ఏమీ చేయలేకపోయాను తండ్రి. ఈ దినాన ఒకవేళ మీరు నన్ను పీల్చుకుంటే, ఇదే నా జీవితంలో ఆఖరి దినమైతే తండ్రి ఓ ప్రభువ నేను నీ కొరకు ఏమీ చేయలేకపోయానయ్యా, నన్ను క్షమించండి తండ్రి. అవును ప్రభువ, కనీసం ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని తండ్రి కొంత మీ పని చేయటానికి ఇదిగో తండ్రి మా ప్రియులను నన్ను మీరు తట్టి లేపుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మని స్వరం అయ్యా తండ్రి ప్రభువ మేము వింటూ ఉంటుండగా, పరమందున దేవుని స్వరం మేము వింటూ ఉంటుండగా తండ్రి లోపట్టానికి సహాయం చేయండి. ప్రార్థనలో శక్తి ఉందని, ప్రార్థనలో అయా తండ్రి ప్రభువ ప్రేయర్ ఇస్ పవర్ అని తండ్రి మీరు తెలియచేస్తూ ఓ ప్రార్థన పూర్ణులుగా మమ్మల్ని చేస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమేనన్న, ఎన్నోసార్లు ప్రభువ మీరు గద్దించారు, ఎన్నోసార్లు తండ్రి ప్రభువ మీరు హెచ్చరించారు, ఎన్నోసార్లు మీకు మాట ఇచ్చారు తండ్రి. మీ గద్దింపుకు అనేకమైన సార్లు తండ్రి ప్రభువ మేము లోబడకుండా తిరుగుతూ ఉంటున్నాం అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇదిగో ఈ ఉద్యోగం వస్తే ప్రతి నెల ఇంత ఇస్తానని తండ్రి ఆ రోజు మాట ఇచ్చాం, కానీ ఈరోజు తప్పిపోతూ ఉంటున్నాం. మాకే జీతం సరిపోవట్లేదన్న మాటతో తండ్రి మీ సేవకు ఇవ్వలేకపోతూ ఉంటున్నామయ్యా, దౌర్భాగ్యులంగా మిగిలిపోతూ ఉంటున్నాం. అందుకే మా ఇళ్లలో ఇంకా లేమి అల్లాడుతూ ఉంది తండ్రి, ఇంకా అప్పుల బాధ అల్లాడుతూ ఉంది తండ్రి. వెదజల్లి ఇచ్చేవారు అవును కలరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుండగా,
తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమిడి కలవారు కలరు అన్న జాబితాలో మేము ఉంటున్నాం తండ్రి. మీ పరిచర్యకు ఇవ్వటానికి మా చేతుల్లో రావట్లేదయ్యా తండ్రి. గుప్పిలి విప్పటం మాకు చేత కాటలేదు తండ్రి. ఏమి సాధిస్తామో తెలియదు కానీ గుప్పిలు అలానే పట్టుకొని ఉంటున్నాం. ఈ దినానాటి బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్న విషయాన్ని నీ బిడ్డలపైన మేము, నీ పరిచర్యలో ఉన్న మేము తండ్రి అయ్యా ప్రభువా నీ కొరకు ఖర్చు పెట్టడానికి మమ్మల్ని మేమే నీ కొరకు ఖర్చు అవ్వటానికి సహాయం చేయండి. ఓ ప్రభువా అట్టి మనస్సును తండ్రి ప్రభమాలను రేపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అయ్యా. అపవాది రకరకాలుగా పనిచేస్తూ ఉంటున్నాడు తండ్రి ప్రభువా. వాడు మా మనసుల్లోకి చొచ్చి తండ్రి వాడు మమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉంటున్నాడు. మీ పని చేయకుండా వాడు ఆపివేస్తూ ఉంటున్నాడు తండ్రి. ఓ ప్రభువా మీ పని ఏమాత్రం చేయకుండా మీ మీద దృష్టి ఉంచకుండా వాడు లాక్కొని వెళుతూ ఉంటున్నాడు తండ్రి. మీ పరిచర్య ఆరంభించిన నాటి నుంచి అయ్యా తండ్రి ప్రభువా ఎన్నో అవాంతరాలు, ఎన్నో ఇబ్బందులు తండ్రి, ఎన్నో తొందరలు రకరకాల మనుషుల ద్వారా. అవును తండ్రి వాడు ఓ ప్రభువా రకరకాల మనుషులను ఉపయోగించుకొని మీ యొక్క పరిచర్యకు ఆటంకం కలుగుతుంది. దాన్ని జయించే తండ్రి అనుభవాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. శోధనను జయించాలి అని తండ్రి యాకోబు పత్రికలో మేము చేస్తూ ఉంటున్నాం. అవును ప్రభువా ఆ శోధనకు చాలాసార్లు తండ్రి ప్రభువా నిలవటానికంటే కూడా అయ్యా తండ్రి ప్రభువా మేము లొంగిపోతూ ఉంటున్నాం తండ్రి. వీఆర్ ఈల్డింగ్ అయ్యా తండ్రి, దానికి మేము దాసోహం అయిపోతూ ఉంటున్నాం. మేము బయటికి రాలేకపోతూ ఉంటున్నాం ప్రభువా. కొంతమంది మా ప్రియులు ఉన్నారు తండ్రి, తాగుడుకు బానిసలైపోయి ఉంటున్నారు అయ్యా తండ్రి ప్రభువా. అయ్యా వారు క్రైస్తవులే తండ్రి, కానీ ఇంకా క్రీస్తును నమ్ముకున్న వారు కాదు తండ్రి. ఆ త్రాగుడు బానిస నుంచి, బానిసత్వం నుంచి బయటికి రాలేకపోతూ ఉంటున్నారు. అందులో ఏముందో తెలియదు ప్రభువా. ప్రతి దినం ఓ తండ్రి ఓ ప్రభువా పిలిచినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటున్నారు. కొంతమంది మా ప్రియులు అయ్యా తండ్రి ప్రభువా సెల్ ఫోన్లకు అయ్యా తండ్రి ప్రభువా బానిసలైపోయి ఉంటున్నారు. కొంతమంది తండ్రి ప్రభువా మరి ఒక ముచ్చట్లకు బానిసలైపోయి ఉంటున్నారు. కొంతమంది అయ్యా ప్రభువా ఏ పని బాట లేకుండా తండ్రి ప్రభువా సోమర్తనానికి బానిసలైపోయి ఉంటున్నారు. పని కలిగి ఉండుట గొప్ప భాగ్యము, చురుకుతనము ఒక గొప్ప భాగ్యము అని విలేఖనాల్లో చూస్తూ ఉంటుండగా అనేక మంది పురుషులైన మా ప్రియులు తండ్రి ఏ పని చేయకుండా తండ్రి కాలం గడుపుతూ ఉంటున్నారు. అవును ప్రభువా. కొంతమంది మా సహోదరులు తండ్రి ప్రార్థన కంటే కూడా తండ్రి ప్రభువా మిగతా వాటికి అదిగో దాసోహం అయిపోయి ప్రార్థనను పక్కకు నెట్టివేసి ఉంటున్నారు. ఏదో తండ్రి ప్రభువా మమ్మల్ని ఏలుతూ ఉంది తండ్రి. అయ్యా తండ్రి ప్రభువా ఈ భూ సంబంధమైన ఆరు తండ్రి చలాయిస్తూ ఉంటున్నా అదిగో అపవాది వాని దూతలకు చాలాసార్లు మేము లొంగిపోతూ ఉంటున్నాం. వాటి తంత్రాలకి తండ్రి ప్రభువా ఎదిరించే శక్తి లేక మేము దాసోహం అయిపోతూ ఉంటున్నాం. ఆ కవచం తండ్రి ప్రభువా మాకు లేదయ్యా తండ్రి. మీరు అపవాది తంత్రమును ఎదిరించినట్లుగా సర్వాంగ కవచమును ధరించుకొనండి అని ఎఫెసి పత్రికలో తండ్రి ప్రభువా పౌలు రాసిన మాటలు తండ్రి మా జీవితాల్లో మాకు ఎంతైనా అవసరం తండ్రి. అవును విశ్వాసం అనే డాలు ఉపయోగించడం కొన్నిసార్లు చేత కాటలేదు. సిద్ధ మనసు అనే జోళ్ళు అసలు మేము తొడుక్కునే లేవు చాలాసార్లు. రక్షణ అనే శిరస్త్రాణం తండ్రి ప్రభువా మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేక అయ్యా తండ్రి ప్రభువా దాన్ని కలిగిలేము తండ్రి. అవునయ్యా తండ్రి ప్రభువా ఆ యొక్క తండ్రి ప్రభువా కవచాలు మేము వేసుకొని వాడిని ఎదిరించడానికి శక్తిమంతులగునట్లుగా ఓ తండ్రి మమ్మల్ని మా ప్రియులను ఆయత్తం చేయండి తండ్రి. అవును ప్రభువా మరి తండ్రి వాడు ఈ వాయుమండల సంబంధమైన అధిపతిగా ఉంటూ వాడు మా ఆలోచనలు చెరపడుతూ ఉంటున్నాడు. మమ్మల్ని కంప్లీట్గా వాడి కంట్రోల్లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నాడు. ఏముందులే దేవుని సేవ అని, ఏం చేస్తావులే ప్రార్థన అని, ఏం వింటావులే వాక్యం అని ప్రభువా వాడి మాటలకే తండ్రి మేము లొంగిపోతూ ఉంటున్నాం. పూర్తిగా వాడి స్వాధీనంలోకి తండ్రి నిబిడ్డమైన మేము కూడా వెళ్ళిపోతూ ఉంటున్నాం. వాస్తవం తండ్రి అనేక మంది మా ప్రియులు ఎంతో గొప్పగా మీ పని కొరకు మీ కొరకు నిలబడవలసిన వారు ఈరోజు పడిపోయిన జాబితాలో ఉంటున్నారు. ఏమీ చేయకుండా తండ్రి ప్రభువా రిటైర్డ్ అయిపోతూ ఉంటున్నారు. మీ పరిచర్యలో అచ్చి మా ప్రియులందరినీ నేడు దర్శిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. వారితో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు. వారి కొరకై మేము చేసే ఈ ప్రార్థన, మేము చేసే ఈ యాచన, మేము చేసే విజ్ఞాపన, ఈ మొర
ఓ తండ్రి, మీ సన్నిధికి చేరుతుందని మేము నమ్ముతూ ఉంటున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి తను దేవుని కొరకు ఏదో ఒక చేయాలనే తీర్మానంతో తండ్రి ముందుకు సాగులాగున ఓ ప్రభు మీరు ఆయత్తం చేయండి అయ్యా, ఆయత్తం చేయండి తండ్రి. అవును తండ్రి, మీరు ఇచ్చిన ప్రతి తలాంతు, ప్రతి తలాంతు దాని విలువ తెలుసుకోవటానికి సహాయం చేయండి. 5 ఇచ్చింటే తండ్రి 10 చేయలాగున తండ్రి ప్రభు, 2 ఇచ్చింటే 2 చేయలాగున ఓ తండ్రి. అయ్యా ప్రభు మీరు ఆశీర్వదించండి తండ్రి. కానీ చాలాసార్లు మేము తండ్రి ప్రభు మాకున్నది ఒకటే తలాంత్ అయినా ఆ ఒక్క తలాంతను కూడా పూడ్చిపెడుతూ ఉంటున్నాం, గోతి తవ్వి మరీ తండ్రి కనపడకుండా చేస్తూ ఉంటున్నాం. కనీసం ప్రార్థన కూడా చేయలేకపోతూ ఉంటున్నాం, కనీసం ఇతరులకు నోరు తెరిచి సువార్తను కూడా ప్రకటించలేకపోతూ ఉంటున్నాం, నీ వాక్యాన్ని కూడా చదవలేకపోతూ ఉంటున్నాం, నీ కొరకు ఒక్క పాట కూడా పాడలేకపోతూ ఉంటున్నామయ్యా. మీరిచ్చిన అయ్యా తండ్రి ప్రతి తలాంతు తండ్రికి చాలాసార్లు ఓ ప్రభువా మేము పూడ్చిపెట్టి పనికి రాకుండా అయిపోతూ ఉంటున్నాం. అలా నీ కొరకు పనిచేసే రీతిలో మమ్మల్ని ఆయత్తం చేయండి, మమ్మల్ని తయారు చేయండి తండ్రి. ఓ అయ్యా, నీ సేవ ఎంత ధన్యకరమైనది, ఎంత దీవెనకరమైనది. ఈ దిన ఉదయకాల సమయాన అయ్యా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీ నడిపింపుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్న ప్రతి బిడ్డను మీరు తాకండి తండ్రి, మీరు ముట్టండి అయ్యా. ఓ తండ్రి, ప్రత్యేకమైన మీ అభిషేకంతో తండ్రి బిడ్డలను నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నా. ఆ నింపుదల కలిగి అయ్యా తండ్రి మీ కొరకు బలమైన కార్యాలు చేయనట్లుగా ఆత్మ పూర్ణులై ఉండు అన్నమాట. అవును, సమయము లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానుల్లాగా కాకుండా జ్ఞానంతో నడుచుకోమని, ఆత్మ పూర్ణులై ఉండు అని మీరు హెచ్చరించిన ప్రతి మాట మేము జ్ఞప్తికి తెచ్చుకుంటూ, జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఓ తండ్రి ప్రభు ఆ పరిపూర్ణతలో తండ్రి మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి తండ్రి. చాలాసార్లు అయ్యా అపవాదికి లొంగిపోతూ ఉంటున్నాం, అనుకుంటున్నాం చేయాలి అని కానీ దాటలేకపోతూ ఉంటున్నాం ప్రభు. కొన్నిసార్లు టీవీలకు దాసులమైపోతూ ఉంటున్నాం తండ్రి. కొన్నిసార్లు ఓ ప్రభా మరి తండ్రి నిజంగా చెప్పాలి అంటే తండ్రి లోకంలో ఏం జరుగుతుందో వాటికి మేము లోనైపోతూ ఉంటున్నాం, మా డిస్కషన్స్ అంతా వాటి గురించే తండ్రి. దేవుని మాటలు మాట్లాడే బిడ్డలతో మా సహవాసం ఉండట్లేదు, మా మాటల్లో దేవుని పరిచర్య ఉండట్లేదు, మా మాటల్లో ఆత్మను రక్షించాలన్న ఆశ ఉండట్లేదు, తపన ఉండట్లేదు. అవి తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఏది అవసరమో దాన్ని మర్చిపోయేలాగు అపవాది చేస్తూ ఉంటున్నా. ఒక్క ఆత్మ విలువ ఎంతదో తండ్రి నీ లేఖనాల్లో మీరు మాకు తెలియచేసి ఉంటుండగా 100 గొర్రెల్లో ఒక్కటి తప్పిపోయినా అవును దాని విలువ ఎంతో, దాని కొరకు వెదక వెళ్ళాలి అని అడవులలో కొండలలో కొండగుట్టలలో అవునా కాపరి వెళ్ళి వెతికి పట్టుకొస్తాడు అని, దొరికినప్పుడు ఎంతో సంతోషము సంబరము అని తేటైన ఉపమానాల ప్రియ ప్రభు తెలియచేసి ఉంటుండగా తండ్రి లోపల ఉన్న 99 గొర్రెలు చూసి సంతోషిస్తున్నామే కానీ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు ఆరాటపడాలన్న అయ్యా తండ్రి ఆ తపన తండ్రి మా నాయకులలో, మా సేవకులలో, మా క్రైస్తవ సోదర సోదరీలలో అయ్యా తండ్రి ప్రభు ఆలోచన అడుగంటిపోయింది అయ్యా. అవును తండ్రి, నశించిపోయిన వారి కొరకు వెతక వెళ్ళాలి అయ్యా తండ్రి. నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్నమాట. అవును తండ్రి, లూకాసు వార్తలో ఎన్నో అమూల్యమైన మాటలు మేము చూస్తూ ఉంటున్నాం తండ్రి. అయ్యా నశించిపోయిన ఓ తండ్రి ప్రభు నాశనానికి వెళుతూ ఉంటున్నా, జోగాడుతూ ఉంటున్నా ఓ ప్రతి బిడ్డను మేము పట్టుకుని లాగున లాగి తండ్రి, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్లుగా అయ్యా తండ్రి మరి వారిని లాగి పరలోకం వైపుకు తండ్రి ప్రభువ తీసుకుని వెళ్ళే ఒక సాధనంగా, ఒక పనిముట్టుగా, ఒక చిన్న పని తండ్రి మేము చేయటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి బోధించటానికి మేము సిగ్గుపడుతూ ఉంటున్నాం తండ్రి. మా నోరులు తండ్రి ప్రభువ కొన్నిసార్లు ఆపుకుంటున్నాం. ధైర్యంగా మీ కొరకు నిలబడే దాసులను మీరు తయారు చేయండి అయ్యా. అట్టి ఆత్మ తీవ్రత కలిగిన వారిని తండ్రి మీరు రేపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ జీవించే ఈ కొద్ది కాలం అవును ప్రభువా,
అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే, అవును మోషే చేసిన ఆలోచన ఈనాడు ఆ తండ్రి ప్రభువా, మేము కూడా తండ్రి ఈ నేటి విశ్వాసులు కూడా చేయులాగున మీరు పురికొల్పండి తండ్రి, మీరు పురికొల్పండి. అవును దేవుని ప్రజలతో కూడా నిందే గొప్ప భాగ్యమని, నీ పరిచర్యలో ఇబ్బందులుంటే కష్టాలుంటే అదే భాగ్యము అన్న సత్యాన్ని మా హృదయాల్లోకి మీరు చొప్పించండి ప్రభు. మీ సన్నిధిలో కన్నీటితో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు వింటున్నందుకై స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా తండ్రి ప్రభు, మీరు బయట పడవేసిన ప్రతి పరిస్థితిని బట్టి నీ బిడ్డలు నీకు అంటు కట్టపట్టడానికి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలనైతే తండ్రి ప్రభు మీరు అద్భుతంగా ఆదుకున్నారు, హాస్పిటల్లో నుంచి బయటికి లాగారు, అపాయాల్లో నుంచి, త్రుటిలో యాక్సిడెంట్లో నుంచి తప్పించి బయటికి లాగారు, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి ఉంటుండగా బయటికి లాగారు, ఉద్యోగం లేని పరిస్థితుల్లో తండ్రి ఉద్యోగం దయచేశారు, పిల్లలు లేని పరిస్థితుల్లో పిల్లలు దయచేశారు, ఓ తండ్రి కుటుంబం లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని కట్టారు, భార్యాభర్తలు కొట్లాడుతూ ఉంటున్న సందర్భంలో తండ్రి వారిని ఓ ప్రభు జత చేశారు, ఓ తండ్రి ప్రభు ఇళ్లలో ఉంటున్న సమస్యల్లో నుంచి మీరు విడుదలలా దయచేశారు. వీటన్నిటిని బట్టి నీకు ఇంకా దగ్గర అవడానికి సహాయం చేయండి. ఒకవేళ మేము మరిచిపోయి తండ్రి ప్రభు ముందుకు సాగుతూ ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి. మీరిచ్చిన ఈ దినం కేవలం మీ కృప అయ్యా, మీ కృప, మీ కృప, మీ కృప. ఇట్ ఈస్ ప్యూర్లీ ద గ్రేస్ ఆఫ్ ఫాదర్. నిన్నటి దినానే తండ్రి ప్రభు మేము చనిపోయి ఉంటే, నిన్నటి దినానే మేము కనుక లేకుండా ఉండి ఉంటే మా పరిస్థితి ఎలా ఉండేదో, మా ఇళ్ళు రోదనతో నిండి ఉండేవి. కానీ మీ కృపను బట్టి మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేశారు. ఈ దినాన తండ్రి ప్రభు ఒక శ్రేష్టమైన లేఖన భాగాన్ని మేము చదువుకున్నాం, ధ్యానించడానికి ఇష్టపడుతూ ముందుకు సాగుతూ ఉంటున్నాం. లుకాసు వార్తలో ఉంటున్న అమూల్యమైన ప్రార్థన అంశాలు మేము ధ్యానిస్తూ ఉంటుండగా, వింటున్న ప్రతి బిడ్డ, వీక్షిస్తూ ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీరు మాట్లాడండి తండ్రి, వారితో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళరా, అమూల్యమైన ప్రార్థనా సమయాన్ని దేవుడు మనకి దయచేసి ఉంటుండగా, దేవుని వాక్యంలో మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఉంటున్న సత్యాలు ఒకసారి మనము ధ్యానం చేద్దాం. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆదివారమున మరి ఎక్కువగా సంఘానికి వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాన్ని మన ప్రియ ప్రభు చెబుతూ ఉంటున్నాడు. లూకాసు వార్త 18:9, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ఈరోజు కూడా వింటున్న నీవు నేను ఎటువంటి వారితో దేవుడు ఈ ఉపమానాన్ని చెబుతూ ఉంటున్నాడంటే, మేమే గొప్పండి భూమి, మా యొక్క సీనియారిటీ తెలుసా, మేమే గొప్ప విశ్వాసులమండి, మా చర్చే గొప్పదండి, మా దగ్గరికి ఎంతమంది వస్తారండి, మేమే నీతిమంతులము. దే బోస్ట్ అబౌట్ దెమ్సెల్వ్స్. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని, కొన్నిసార్లు ఇది వాస్తవికంగా జరుగుతుంది ప్రియులారా, నన్ను నేను నమ్ముకుంటూ ఉంటా, నా టాలెంట్ ఉంది, నాకు పాటలు పాడే వరం ఉంది, బో నేను ఏ పాట అయినా పాడగలను, అద్భుతంగా అలరించగలను, బో నా దగ్గర వాక్యం చెప్పే గొప్ప టాలెంట్ నా దగ్గర ఉంది, నేను చెబితే అందరూ ఒక్కసారిగా వచ్చేయాలి, అసలు ఎలా పడిపడి వింటారో, నా గురించి నేను చెప్పుకోవటం, నా దగ్గర ఇంతమంది ఉన్నారు, నా దగ్గర ఇంతమంది ఉన్నారు, అసలు నేను అన్న భావమే ప్రియులారా ఆత్మీయ జీవితంలో పతనానికి ఆరంభమవుతుంది. తామే నీతిమంతులమని కదా, అటువంటి వారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారు. అటువంటి వారితో దేవుడు చెప్పాడట, తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో. వీరికి ఇంకొక జబ్బు కూడా ఉంది, ఏంటిది, ఇంకొకళ్ళు లెక్క చేయరు, వాళ్ళని చాలా చిన్నచూపుగా మాట్లాడతారు, అదొక అలవాటు. బో
మా సంగతి తెలుసా మీకు? మా యొక్క పేరెంట్స్ క్రిస్టియన్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా క్రిస్టియన్స్, మా యొక్క వంశమంతా క్రైస్తవులేనండి. ఏదైనా కానీ మేము చాలా పెద్ద వంశం అండి. నేను ఇంతింత చదువుకున్నారండి, ఇంతింత ఎత్తుకు ఎదిగారండి, మంచిదే. కానీ ఇతరులను తృణీకరిస్తూ వీళ్ళని మెచ్చుకోవటం వరకు ఓకే, కానీ ఇతరులను తృణీకరించటం, ఇతరులను కించపరిచేలాగా మాట్లాడటం, ఇతరులను డౌన్ చేయటం, వీరికున్న అదొక అలవాటు. అటువంటి జాబితా ఉన్న మనుషులు కొంతమంది ఉన్నారు, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు మనుషులతో ఆయన ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఎ వెరీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడో ఏదో ఒక జాబితాలో మనం దీంట్లో దొరుకుతాం ప్రియులారా, కాదంటారా? ఏంటో ఆ ఉపమానం చూద్దాం, చూడండి. 10వ వచనం, ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళేది. మనకలాగే ప్రార్థన చేసుకోవడానికి చర్చికి వెళ్ళారు వీళ్ళు, దేవాలయానికి వెళ్ళారు ఇద్దరు మనుషులు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇక మీరు చెప్పక్కర్లా. ఒకడు పరిసయ్యుడు, అన్నీ తెలిసిన వాడు, సత్యాలన్నీ తెలుసు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, సమాజ మందిరంలో అనేకమైన సార్లు ఈ విషయాల గురించి తర్కించుంటాడు, చర్చించుంటాడు, చదువుకొని ఉంటాడు, జ్ఞాని జాబితాలో ఉన్న వ్యక్తి. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఈ పరిసయ్యుడి గురించిన మాటలు చూద్దాం, చూడండి. పరిసయ్యుడు నిలువబడి వీళ్ళు ప్రార్థన విధానాన్ని ప్రియ ప్రభు వర్ణిస్తూ ఉంటున్నాడు, తెలియచేస్తూ ఉంటున్నాడు. పరిసయ్యుడు వచ్చాడు, వచ్చి నిలువబడి అని పరిశుద్ధాత్ముడు ఒక మాట అక్కడ రాయించాడు. ద గెస్చర్ ఆఫ్ పరిసయ్యుడు. పరిసయ్యుడు రాగానే ప్రార్థనలో అతను ఏ విధంగా ఉన్నాడో ఆ మాటను కూడా పరిశుద్ధాత్మ దేవుడు లిఖించి పెట్టాడు. ప్రియుల నిలబడ్డాడు మామూలుగా. చాలాసార్లు ప్రార్థన జరిగేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, మనకు మనం కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు గెస్చర్స్ ప్లే ఏ ప్రామినెంట్ రోల్. నీవు ప్రార్థనకు విలువ ఇస్తే, అసలు ప్రార్థన అంటే ఏంటో తెలిస్తే, నువ్వు ప్రార్థిస్తున్న వ్యక్తి, నువ్వు ఎవరితో మాట్లాడుతుంటున్నావో ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని నీకు తెలుసుంటే నీ గెస్చర్ మారిపోతుంది. ఆ వ్యక్తిని గురించిన అవగాహన నీకు లేనప్పుడు నీ గెస్చర్ మారిపోతుంది. ఒక గౌరవప్రదమైన వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడతావా? ఆయన నిలబడి నువ్వు కూర్చుంటావా? యు మేక్ యువర్ సెల్ఫ్ ఏ హంబుల్ పర్సన్. నేను నువ్వు తగ్గించుకుంటావు. ఏవండి నమస్కారం అండి, బాగున్నారండి, చెయ్యడానికి కూడా భయపడుతూ ఉంటావు. అందరు బాగున్నారండి, ఓకే అమ్మా, ఓకే తమ్ముడు, ఓకే బ్రదర్ అని అతను అంటూ ఉంటే కూడా నువ్వు తల వంచుకొని చిన్నగా అలాగైతే ఆ గొప్ప దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అసలు నువ్వు ఎలా ప్రార్థన చేస్తుంటున్నావు? కొంతమంది మన ప్రియులు, అనేక మంది ప్రార్థన గెస్చర్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియుల మనం ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఎలా ప్రార్థన చేస్తున్నాం అన్నది దేవుడు గమనించేవాడుగా ఉంటున్నాడు. యేసు ప్రభు చెప్పిన ఉపమానమే ప్రియులారా ఇది. పరిసయ్యుడు నిలవబడి, నేను పరిసయ్యుడిని, నేను ఎందుకు కూర్చోవాలి, నేను ఎందుకు మోకరించాలి, నా ప్లేస్ అది, నేను ఈ చర్చికి నేనేనండి మొత్తం ఇంపార్టెంట్, నేను లేకపోతే చర్చే లేదు. అయితే అందుకని ఒక ప్రాముఖ్యమైన ప్రధానమైన స్థలం. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొన్నిసార్లు ఉదయకాల ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం. ఎలా చేస్తున్నాం? మోకరించి ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో తగ్గించుకునే ప్రార్థన చేయటం, అలా చేస్తున్నామా? లేక నువ్వు ఎక్కడున్నావో అక్కడే కొన్నిసార్లు పడుకొని ఇదే ప్రార్థన అనుకొని అలా చేస్తూ ఉంటున్నామా? గెస్చర్స్ ప్లే ఏ ప్రామినెంట్ రోల్. కాదంటారా? నువ్వు ఒక వ్యక్తి దగ్గరకు ఒక అర్జీ తీసుకుని వెళ్ళావు, నువ్వు ఎలా ఆ అర్జీని ఇస్తావు కదా? చాలా జాగ్రత్తగా, ఏమండి కొంచెం చేసి పెట్టండి, కొంచెం సహాయం చేయండి అని అంటే ఆ ఎదుటి వ్యక్తి స్పందిస్తాడా? లేకపోతే చేయండి ఎవరి కోసం చేస్తారు అంటే స్పందిస్తాడా? అంతే ప్రియులారా, మన దైనందిన జీవితంలో మనం చూస్తున్నవే ఇవే ఛాయారూపకాలు. ఇవన్నీ
దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉంటున్నాం మనం. పరిసయ్యుడిలాగా ఎన్నిసార్లు వస్తూ ఉంటున్నాం? చాలాసార్లు పరిసయ్యుడే జాబితాలోనే మనం ఉంటాం. ఈ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన గెస్చర్స్, మన విధానం, పరిసయ్యుడు నిలువబడి చేస్తున్న ప్రార్థన చూడండి. దేవా, నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు అయిన ఇతర మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమిటి కృతజ్ఞతలు? దేనికి చెల్లించాలండి? మనం దేనికి చెల్లిస్తాం? దేవుడిచ్చిన రక్షణను బట్టి, దేవుడు చూపించిన కృపను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఇతడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇతను కూడా ఆ ప్రార్థనలో ప్రాముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులే చెల్లిస్తూ ఉంటున్నాడు. కానీ ఏ రూపంలో? వేరే రూపంలో. ఎందుకంటే తనను తాను చెప్పుకోవాలి. ఆఖరికి సుంకర్ని కిందకి నెట్టి కదా, పక్కనే సుంకర్ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, ఈ సుంకర్లా కూడా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇతను చేసింది ప్రార్థనే. 12వ వచనం, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడట, సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాడు. దేవునికి తెలియదా? హీ వాంట్ టు టెల్ హిమ్సెల్ఫ్, తను ఏం చేస్తూ ఉంటున్నాడో, తన విధానం ఎలా ఉందో, తను ఎంతెంత గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నాడో, దాన్ని దేవునికి. మనం కూడా ఇదే జాబితాలో ఉంటాం ప్రియులారా. మన గొప్పతనాన్ని దేవుని ముందు పరచడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇతరులకు కూడా అందరికీ కనబడాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమండి నేను ఇదిగో ఇంతింత డబ్బులు ఇస్తున్నానండి, ఇంతింత ఇన్ని ప్రోగ్రాములు స్పాన్సర్ చేశానండి, నెల రోజులు ఉపవాసం ఉన్నానండి, ఇన్ని రకాలుగా నేను ఉన్నానండి. ఉండటం మంచిదే ప్రియులారా, కానీ అది కనపట్టడానికి వీలు లేదు. పరిసయ్యుని ప్రార్థన ఈ రకంగా ఉంటే సుంకరి ప్రార్థన ఎలా ఉందో మన ప్రియ ప్రభు వర్ణిస్తూ ఉంటున్నాడు. 13వ వచనం, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. సుంకరి గెస్చర్ చూడండి. ఇందాక మనం అనుకున్నామే పరిసయ్యుని గెస్చర్, సుంకరి గెస్చర్ రెండు పక్క పక్కన పెట్టండి. రొమ్ము కొట్టుకుంటున్నాడు, అయ్యా అయ్యా అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా దేవా దేవా. ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు, భయపడుతూ ఉంటున్నాడు. మో ఆ గొప్ప దేవుడి దగ్గరికి నేను ఎలాగూ, కొన్ని దగ్గరికి రాలేకపోతూ ఉంటున్నాడు. దూరంగా నిలుచుండి ఆ భావంలోనే, ఆ గెస్చర్లోనే కనపడిపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించి ఉంటున్నాడో చూడండి. నీ నా జీవితాల్లో మనం సరిచేసుకుందాం ప్రియులారా. ప్రార్థన అంటే జాగ్రత్త అంటూ ఆయన పలికిన మాట చూడండి, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికింది. గత దినాల్లో మనం చూసాం కొంతమంది గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. అదిగో ఈ వ్యక్తి చేసిన ప్రార్థన యాప్ట్ ప్రార్థన, సరిపోయిన వాక్యాలు. దేవా పాపినైనా నన్ను కరుణించయ్యా, ఒకే మాట. ద రియాలిటీ, అది వాస్తవికమైన పరిస్థితిని దేవుని సన్నిధిలో పరుస్తూ ఉంటున్నాడు. అమ్మాయ నీ జీవితం ఎలా ఉందో అలా దేవుని సన్నిధిలో పరుచు. ఎంత కష్టాల్లో ఉందో ఆ కష్టాలు దేవునికి చెప్పేయి. భయంకరమైన పాప స్థితిలో ఉంటే అదే దేవుని సన్నిధిలో పరిచేయి. ఒప్పుకో, ఆయన కరుణ కొరకు ఒప్పుకో, ఆయన కరుణ కొరకు వేడుకో. ఆ ప్రార్థన నీలో నుంచి రావాలి, వస్తే ఆయన ఇమ్మీడియట్గా నీకు ఆన్సర్ ఇస్తాడు. అటువంటి ప్రార్థనా పరులు దేవునికి కావాలి ప్రియులు. మనల్ని మనం హెచ్చించుకుంటూ, మనల్ని మనం బోస్ట్ చేసుకుంటూ అటువంటి వారు అక్కర్లేదు ఆయన. దానికి కారణం ఏంటంటే చూడండి 14వ వచనం, అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో. అతడు కూడా ప్రార్థనే చేశాడు, పరిసయుడు కూడా. పరిసయుడు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు, అతను ప్రార్థనే చేశాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు, కానీ అతనికంటే ఇతను మరి ఎక్కువగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ పరిసయుని ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, తమ్మును నమ్ముకున్న వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు,
ఇతరులను తృణీకరించుకుంటూ వాళ్ళని వాళ్ళ హెచ్చించుకునే వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు సాదృశ్యం పరిసయ్యుని ప్రార్థన. ఇది నాన్న దేవుడు నీతో ఒక మాట చెబుతూ ఉంటున్నాడు, ఇది పరిసయ్యుని ప్రార్థనలా ఉందా, సుంకరి ప్రార్థనలా మన ప్రార్థన ఎలా ఉంది? మన చర్చి వాళ్ళని అడిగితే వాళ్ళే చెబుతారు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళే చెబుతారు, నీ ఇంటిలో ఉన్న నీ కుటుంబ సభ్యులను అడిగితే వాళ్ళే చెబుతారు. ఏమని, నీది పరిసయ్యుని ప్రార్థన లేక సుంకరి ప్రార్థన? అమ్మా అయ్యా, దేవుని సన్నిధిలో ఇగో సుంకరిలాగా ప్రార్థన చేయటానికి మనం నేర్చుకుందాం. అందుకని తమ్మును తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడు. మనము హెచ్చించుకుంటున్నామా, తగ్గించుకుంటున్నామా? దేవుని విషయాలలో ఎప్పుడు కూడా ప్రియులారా తగ్గించుకోవటం దీవెన. దీన మనస్కులై ఉండు, పేదరు తన పత్రికలో రాస్తాడు కదా, తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన ఖాడి క్రింద దీన మనస్కులై ఉండు. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా మనం వి షుడ్ నాట్ బోస్ట్ ఆఫ్ ఎనీథింగ్, వీ హ్యావ్ గాట్ నో అథారిటీ టు బోస్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. ఏ అధికారం లేదు మనకి దేవుని సన్నిధిలో మనల గురించి మనం పొగుడుకోటానికి. ఆయన ఇచ్చితేనే నువ్వు పొందుకున్నావు, నీ వల్ల జరిగినది ఏది లేదు, అన్నీ ఉచితంగా ఆయన ఇచ్చాడు అంతే. అన్నిటికంటే ప్రాముఖ్యంగా రక్షణ ఆయన దయచేసినది, ఆయన కృపను బట్టి నీ క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. నువ్వు చేస్తున్న ఈ పరిచర్య దేవుడు ఆశీర్వదిస్తేనే ఇంత స్థితికి చేరింది, నీ కుటుంబం ఆయన ఆశీర్వదిస్తేనే ఇంత ఘనమైన స్థితిలోనికి చేరింది, నీ ఉద్యోగంలో ఇంత మంచి ఉన్నత స్థానంలో ఉన్నావంటే దేవుడు ఆశీర్వదిస్తేనే జరిగింది. నిన్ను నీవు ఏవైతే గొప్పగా అనుకుంటున్నావో అవన్నీ కూడా దేవుని ఆశీర్వాదం వలన ఆయన కృపను బట్టే నీకు లభించాయి, కానీ నిన్ను బట్టి కాదు. అందుకే నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం అలవాటు చేసుకో. కొంతమంది ప్రియులు ఉన్నారు, వారు ఉన్నతమైన స్థానాల్లో లోకంలో ఉన్నా వాళ్ళ చర్చిలో కిందే కూర్చుంటారు, అసలు అది కనపడనే కనపడనివ్వరు. అటువంటి వారు నిజంగా ఎంత గొప్ప మాదిరో తెలుసా? కొంతమందికి ఫస్ట్ రో ఇవ్వకపోతే అలిగి వెళ్ళిపోతారు, స్టేజ్ మీద కుర్చీ లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. దేవుని పరిచర్యలో తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింప, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింప. ఎంతోమంది మనకు ఎగ్జాంపుల్స్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు పిల్లారా, వాళ్ళను వాళ్ళు హెచ్చించుకొని దేవుడు త్రోసివేయగా నేడు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే పరిచర్యలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ సాగాలి. ప్రార్థనలో ఎప్పుడు మనం అణిగిమణిగి ఉండాలి, ప్రార్థనలో ఎప్పుడు కూడా ఆడుకుంటూ గోజాడుతూ యాచిస్తూ విజ్ఞాపన చేస్తూ మన హృదయాంతరంలో నుంచి ఆ తగ్గింపు భావంతో అయ్యా నాకు ఇది చేసి పెట్టయ్యా, దేవా నా పట్ల కరుణించు దేవా, నా కుటుంబం పట్ల కరుణ చూపు దేవా, నా బిడ్డల పట్ల కరుణ చూపు, ఇదిగో ఈ పరిస్థితిలో నాకు సహాయం చెయ్యయ్యా. తగ్గింపు కలిగి ప్రార్థన చేయటం, తగ్గించుకొని ప్రార్థన చేయటం, ఇది నాన్న దేవుడు నీకు నాకు నేర్పించిన సత్యం. ఇది నా నుంచి ప్రార్థన ఎప్పుడు మోకరించినా తగ్గింపు ప్రార్థన దేవుడు నీకు నాకు సెలవిస్తుంటున్న మాట. ప్రార్థనలో సుంకరుని మీకు ఎప్పుడు గుర్తు రావాలి, అయ్యా పాపినైన నన్ను కరుణించుము అని. ఈ మాట నీ నోట నా నోట ఉండునట్లుగా దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. వాక్యం విన్న మీ అందరికీ ప్రభు నామాన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. తలలు వంచుదాం. ప్రేంగల తండ్రి, ఇది నాన్న మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మీ సత్యాలకై స్తోత్రాలు.
ప్రార్థన మీదే ఎన్ని అంశాలు మీరు బోధిస్తున్నారయ్యా ప్రభా. ప్రతిదినం నూతనంగా మీరు మాకు బోధిస్తున్న మీ సత్యాలకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. నన్ను మరుగుపరచి మీ మాటలు తండ్రి ప్రభా మీరు తేటగా వివరించినందుకై స్తోత్రాలు. ఇగో కూర్చున్న మా ప్రియులందరితో మీరు మాట్లాడారు తండ్రి. వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరితో తండ్రి మీరు మాట్లాడారు అవును తండ్రి. అలాగే నాతో కూడా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. నన్ను గద్దించినందుకై స్తోత్రాలు. మీ మాటలు అవును తప్పుదిద్దుటకు, బుద్ధి చెప్పుటకు, అవును హెచ్చరిక చేయుటకు ఎంతైనా సరిపోయిన మాటలయ్యా తండ్రి. మా ప్రార్థనలో చాలాసార్లు మేము కనపడుతుంటున్నాం తండ్రి. మా యొక్క తండ్రి ఉన్నత స్థితిని మేము చెప్పుకుంటూ ఉంటున్నాం, పక్క వాళ్ళను తృణీకరిస్తూ ఉంటున్నాం. మా ఆత్మీయ జీవితంలో అనేక సార్లు ఓ ప్రభా మమ్మల్ని గురించి మేము మమ్మల్ని నమ్ముకుంటూ ఉంటున్నాం, మమ్మల్ని గురించి మేము చెప్పుకుంటూ ఉంటున్నాం. అది తగదు అని మీరు బోధించినందుకై స్తోత్రాలు. శంకర లాంటి ప్రార్థన ఓ తండ్రి మేము చేయలాగున మేము తర్బీదు పొందుటకు అయ్యా మీరు మాకు నేర్పించిన పాఠంకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈనాటి నుంచి మా నోట శంకర లాంటి ప్రార్థన, తగ్గింపు ప్రార్థన మేము చేయనట్లుగా తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి. అట్టి ఆత్మను తండ్రి ప్రభు మేము కలిగి సాగునట్లుగా సహాయం చేయండి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను అని అవును తండ్రి. మీ పరిచర్యలో మేము తగ్గించుకొని 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 మా యొక్క తండ్రి ప్రభు ఏది కూడా అది మా వలన అయింది కాదు, అది కేవలం మీ కృప వల్ల మాకు దొరికినది అన్న సత్యాన్ని మేము తెలుసుకొని తండ్రి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగులాగన ఆ ప్రియులందరినీ తండ్రి ప్రభు మీరు ఆశీర్వదించమని ఇదిగో ఈ దినం మీ ఆశీర్వాదపు జల్లులు కురిపించి బ్లెస్ చేసి ఈ దినాన్ని తండ్రి ప్రభు వారి చేతుల్లో మీరు పెట్టి ఈ దినం అంతటిలో కూడా తండ్రి ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగులాగన ప్రియులందరినీ బలపరచమని మేమేమే పనులైతే తను నిర్ణయించుకున్నాము వాటన్నిటిలో కూడా సఫలం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. ప్రభు మీ అందరినీ దీవించునుగాక.